హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి ఆ బ్లాగ్ అనేది మీకు కంప్లీట్గా షేర్ చేస్తున్నాము ఫస్ట్ అయితే మా వారికి డెంగ్యూ జ్వరం వచ్చింది కదా దాని గురించి మధ్యలో తగ్గిన తర్వాత ఒకసారి చెప్ చెకప్కి రమ్మన్నారండి అందు గురించి మేము చెకప్ చేయించుకోవడానికి వెళ్తా ఉన్నాము ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము ఎందుకంటే టిఫిన్ చేసాము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా హాస్పిటల్లో ఎక్కువ మంది ఉంటారు కదా అందు గురించి చాలా ఎర్లీగా వెళ్తున్నాము తొందరగా చెకప్ చేయించుకొని మళ్ళీ వచ్చేస్తామండి ఇంకా మేము ఈరోజు ఇలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కరోనా టెస్ట్ కూడా చేయించుకుంటున్నామండి ఎందుకంటే జ్వరం తగ్గినా కూడా బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి కదా ఎందుకైనా మంచిది అనేసి కరోనా టెస్ట్ చేయించుకోవడానికి కూడా వెళ్దాం అనుకున్నాము చాలామంది అనుకున్నారు కదా మా వారిని చూపించకపోయేసరికి మా వారికి కరోనా వచ్చిందేమో అనేసి అనుకున్నారు అందు గురించి కూడా చూపిస్తున్నానండి కాకపోతే మాకు కూడా ఏమి డౌట్ అనేది ఉండకుండా మేము ఉండడానికి ఇలా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నామండి చాలామంది వస్తూ ఉన్నారు కొంచెం ఫీవర్ జలుబు దగ్గు ఏదైనా ఉన్నా కూడా కరోనా టెస్టులు చాలా మంది చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా అలా లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి ఏమి పెద్ద ఇబ్బంది కాదు అందుకే వెళ్తున్నామండి ఫస్ట్ మా హాస్పిటల్ చెకప్ ఆ దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము కీసరలో చెకప్ చేస్తున్నారట అక్కడికి వెళ్దాం అనేసి ఇలా బయలుదేరామండి నేను కీసర సైడ్ రూట్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము ఇది వరకు నేను గట్కేసరి సారీ గట్కేసరి వెళ్ళేటప్పుడు యాదగిరిగుట్ట దగ్గర నుంచి వెళ్ళామన్నట్టు అన్నట్టు యాదగిరిగుట్టకు వెళ్ళాము అప్పుడు చూశాను ఈ రూట్ అనేది ఇంకా కీసరకు వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైము లోపలికి వెళ్ళలేదు ఇదివరకు యాదగిరిగుట్టకు వేరే రూట్లో వెళ్ళామండి తర్వాత ఇంకా ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుందండి బయట చాలా బాగా పెంచారు కూడా మొక్కలన్నీ కూడా సిటీ బయట ఎటు చూసినా రోడ్డు నాకు ఒకే తీరుగా అనిపించింది అండి అసలు మా వారు భలే డ్రైవింగ్ చేస్తారు అన్నీ బల్లే గుర్తుపెట్టుకుంటారండి మగవాళ్ళు నాకైతే ఏవి గుర్తుండవు అసలు రూట్ అనేది మా వారు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఇంకా మేము కీసరిలో ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నామండి గవర్నమెంట్ హాస్పిటల్ మేము హాస్పిటల్కి కూడా వచ్చేసాము మాకు చేయించుకోవాలి అని అనిపించింది డెంగ్యూ ఫీవర్ తగ్గింది మా వారికి తగ్గిన తర్వాత కూడా కొంచెం ఒళ్ళు నొప్పులు ఇంకా దగ్గు జలుబు లాంటివి ఉన్నాయండి కొద్ది కొద్దిగా అందుకే చెకప్ చేయించుకోవడానికి వచ్చాము నేను కూడా చేయించుకుంటున్నాను మా వారితో సహా ఎందు గురించి అంటే మా వారికి నేను డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మా వారితో ఉన్నాను కదా అందు గురించి ఇంకా మా వారికి అన్ని రకాలుగా నేను చేసి పెట్టాను కాబట్టి నాకు అనిపించింది అందు గురించి మేము ఇలా హాస్పిటల్కి వచ్చి కొద్దిసేపు కూర్చున్నామండి ఇంకా మార్నింగే వచ్చాం కాబట్టి డాక్టర్స్ ఎవరు రాలేదు అనుకుంటా మార్నింగే వస్తే బాగుంటుందనేసి ఇలా వచ్చాము తర్వాత బాదం చెట్టు చూసారా బాగుంది కదా ఇక్కడ పూల చెట్లు వచ్చేసి ఇవి అండి ఇంకా ఔషధ మొక్కలు కూడా ఉన్నాయంట నేను చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి మాకు తెలిసింది ఏంటి అంటే ఈరోజు చెకప్ చేయరు అని తెలిసింది నెక్స్ట్ డే మళ్ళీ రావాలి అండి ఎందుకైనా మంచిది అనేసి మేము ముందు జాగ్రత్త కోసం చెకప్ చేయించుకోవడానికి వచ్చాము జస్ట్ అంతే అండి ఇంకా వేరే విషయానికి అయితే కాదు తర్వాత మేము కంకులు కూడా తీసుకుంటున్నా ఉన్నాము చాలా బాగున్నాయి కంకులు వచ్చేసి ఎందుకంటే చాలా రోజులు అవుతుందండి మేము కంకులు తినక అందుకే కంకులు తీసుకుందాము అనేసి డిసైడ్ అయ్యాము మా వారికి కూడా నోరు టేస్ట్ లేదు కదా ఇంకా మా వారికి తర్వాత వదినకు అక్షయ్కి కంకులు అంటే చాలా ఇష్టం కాల్చిన కంకులు అవి కూడా వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడతారండి కంకులు తినడానికి అందుకే కంపల్సరీ మా వారు వదిని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంకెక్కడ చూసినా కూడా కంకులు అయితే అస్సలు వదరు ఇంకా ఇందులో పచ్చి కంకులు ఇప్పుడే తీసుకొచ్చారండి మా ముందటే అందుకే మా వారు తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాం మేమిద్దరం కూడా ఇంకా ఇంటికి వెళ్ళి చేసే పని అయితే ఎక్కువగా ఏమీ లేదు ఎందుకంటే పిల్లలు కూడా లేరు కదా అందు గురించి మేము ఇంకా ఏం చేస్తామనేసి ఇలానే ఇక్కడే ఇలా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంకా రోడ్డు పక్కకు కార్ ఆపి తర్వాత కంకులు కాల్చుకోవడానికి కాల్చి ఇవ్వడానికి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి మాకంటే ముందు కొందరు వచ్చారు వాళ్ళకి ఇచ్చారన్నట్టు తర్వాత మా వారికి కాల్చి ఇచ్చారు మా వారికి ఇలా మసి మసి ఉండదు అండి కంకి వచ్చేసి పూర్తిగా బాగా కాలవాలి నల్లగా అలా కాల్స్తేనే బాగా ఇష్టం మా వారికి ఏదైనా ముదురుగా కాలవాలి మా వారికి అలానే ఇష్టపడతాడండి తినడానికి అందుకే మళ్ళీ ఇచ్చాడు ఇంకా మళ్ళీ పూర్తిగా వాళ్ళు కాల్ చేసి ఇస్తున్నారు చాలా బాగా కాల్ చేసి ఇచ్చారండి చాలా ఓపిక కొద్ది మాకు కొందరైతే బాగానే ఉంది కదా అంటారు కదా అలా కాకుండా ఇలా కాల్ చేసి ఇచ్చారు మేము రెండు కంకులు తీసుకున్నాము ఇంకా మిగతా రెండు కంకులు వచ్చేసి ఇంటికి తీసుకెళ్తున్నామండి ఉప్పు నీళ్ళు పోసుకోవడానికి దాదాపు కంకి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్కి ఒకటి నార్మల్ కంకి వచ్చేసి టెన్ రూపీస్కి ఒకటి మొత్తం ఫిఫ్టీ రూపీస్ అయ్యాయి ఇంకా ఇలా కంకులు తీసుకొని మేము కార్లో కూర్చొని వెళ్ళామన్నట్టు మాకు జర్నీ చేసేటప్పుడు ఇలా కంకులు తినడం బాగా అలవాటు అండి మేము హైదరాబాద్ నుంచి గాలిపెల్లికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎప్పుడు కూడా కంకులు తీసుకుంటా ఉంటాము వీలైనంత మాత్రం కాకపోతే ఈ మధ్యలో కరోనా వల్ల ఏవి బయట తీసుకోలేక భయపడుతున్నారు కదా అందరు జనాలు కూడా కాకపోతే ఇంకా మేము తినడానికైతే ఈరోజు డిసైడ్ అయ్యామండి కంకులు తీసుకొని ఇంకా కంకులు కూడా మేము ఇలా తినడం బాగా ఇష్టం నాకు ఒలిచి తినడం కంటే ఇలా డైరెక్ట్ వేడి వేడిది నోట్లో పెట్టుకుని తింటే చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలాగా మాకు అనిపిస్తుంది నాకైతే మేము ఎక్కువ శాతం ఇలానే తింటాము నేను మా వారు మా వదిని అందరం ఇలానే తింటాము ఒల్చి తింటే ఆ టేస్ట్ అనేది రాదు అండి ఇలా తిన్నాం అనుకోండి మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇంకా నాకైతే హ్యాపీగా అనిపించింది ఇలా చాలా రోజుల తర్వాత కంకి తిన్నాం కదా దాదాపు త్రీ మంత్స్ అవుతుందండి మేము త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఈ ఇలా బయటది ఏమీ తీసుకోక అందుకే ఇలా చాలా రోజుల తర్వాత తీసుకున్నాము ఇంకా వచ్చిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు అలాగే కోడిగుడ్లు కర్రీ చేశానండి ఇలా మేము లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఏమైనా చేద్దామనేసి అనుకున్నాను ఇంకా మేము తీసుకొచ్చిన కంకులు ఉన్నాయి కదా అవి పెట్టామండి ఇద్దరం కలిసి మా వారు నేను ఇద్దరం కలిసి ఒలిచి తర్వాత నేను చెరికి పెట్టాను అందులో పొట్టు పోవడానికి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఈ ఒలిచిన కంకి విత్తనాలను వేస్తూ ఉన్నాను మక్క మొక్కల్ని వేసానండి ఇలా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఉప్పు నీళ్ళు పోసుకొని కానీ లేకుంటే కారం ఉప్పు వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది అండి ఇవి స్వీట్ కార్న్ కాదు అండి మక్క కంకులు స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే ఇవి స్వీట్ కార్ను అస్సలు కాదు ఫ్రెండ్స్ మక్క కంకులు ఇలా వేయించుకోవాలి మాకు బాగా అలవాటు మా డాడీ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా మేము కంకులు తీసుకొచ్చేవాడు అప్పుడు ఉప్పు నీళ్ళు పోసుకొని గ్యారెలు చేసుకొని అన్ని రకాల ఐటమ్స్ చేసుకునే వాళ్ళం అండి అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇందులో సాల్ట్ వేయాలి అండి ఉప్పు నీళ్లు పోయాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నారనుకోండి ఉప్పు మొక్కలకి బాగా పడుతుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఉప్పు వేస్తే పట్టదు అలా కాకుండా మేము ఇలా చేస్తూ ఉంటాము అమ్మని చూసి నేర్చుకున్నాను నేను ఇలాగా చేయడం ఇంకా ఉప్పు నీళ్ళు వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఈ ఉప్పు అనేది మక్కలకి బాగా పడుతుంది ఫ్రెండ్స్ అందుకే మేము ఉప్పు నీళ్ళు పోయడం ఇలా చేస్తామండి మక్కలకి ఉప్పు నీళ్ళు పోయడం అంటాము చాలా ఇష్టపడతారు పల్లీలకు కూడా సేమ్ ఇలానే చేస్తాము పల్లీలు కూడా వేయించుకొని ఉప్పు నీళ్లు పోసుకుంటాము మాకు ఈవినింగ్ స్నాక్ లాగా తినడం ఎక్కువగా ఇష్టం అన్నట్టు ఇలాంటివి ఇంక ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి మనకు ఇలా కంకులు దొరుకుతానే ఉంటాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేసి చూపిస్తాను తర్వాత మేము కూడా చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా ఉప్పు నీళ్ళు పోసినవి మా వారికి ఇచ్చాను నాకు స్పైసీగా కావాలి అండి అందుకే ఇందులోనే కొంచెం కారపొడి అలాగే కొద్దిగా నేను ఆయిల్ వేసుకున్నానండి నాకు కారంగా తింటే చాలా నచ్చుతుంది మొక్కలు అలాగే కొద్దిగా ఉప్పు అండి ఉప్పు ఆల్రెడీ వేశాను కదా అందుకే చూసుకుంటూ వేశాను ఇలా కారపొడితో చేసినవి కూడా చాలా బాగుంటాయండి మొక్కలు ఇవి స్వీట్ కార్న్ లాగా ఉండవు మెత్త మెత్తగా మనకు తిన్నా కొద్దీ నవ్విన కొద్దీ ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఉప్పు కారం అనేది మనం లాస్ట్లో తెలుస్తూ ఉంటుంది మొక్కలు తిన్నా కొద్దీ ఇలా ఉప్పు కారం ఇంకా ఆయిల్ అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఫస్ట్ ఏమో ఉప్పు వేసినవి ఈ సెకండ్ ఏమో నేను కారం వేసుకున్నవి వేసుకునేవి ఫ్రెండ్స్ ఇలా రెండు రకాలుగా ఇచ్చాను వర్షిత్కి కూడా నా అలాగే కారపొడి వేసినవి అంటే బాగా ఇష్టం అండి ఎక్కువగా తినడానికి ఇష్టపడతాడు ఇలా రెండు రకాలుగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఒక చిన్న ప్యాక్ పెట్టుకున్నాను చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో ఏ ప్యాక్ పెట్టుకోక ఎందుకంటే నా ఫేస్ చాలా డల్ అయిపోయిందని చెప్పారు కదా అందు గురించి నేను రెండు కివీ ఫ్రూట్ తర్వాత బనానా తీసుకున్నానండి కివీ ఫ్రూట్ నా ఫేస్కి బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా దీనివల్ల స్క్రబ్బింగ్ కూడా చేసుకుంటే నా ఫేస్ నీట్గా అవుతుంది మొన్ననే మీ వారికి జ్వరం తగ్గింది కదా ఇప్పుడే ఇలా చేయొచ్చా అని చాలామంది అడగొచ్చు కాకపోతే మా వారే చెప్పారన్నట్టు చాలా డల్గా అయిపోయింది నీ ఫేస్ ఇంకా పింపుల్స్ కూడా అయ్యాయండి నేను మొన్న గాలిపెళ్ళికి వెళ్ళినప్పుడు అందు గురించి ఇలా నేను ఏదైనా ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవాలనేసి ఇలా రెడీ చేసుకుంటున్నానండి తర్వాత ఇంకా ఇందులో కివీ ఫ్రూట్ పొట్టంతా తీసేసి తర్వాత మధ్యలో ఉన్న గుహం లాంటిది కట్ చేశానండి ఇది కొంచెం గట్టిగా ఉంది అందుకే కట్ చేశాను నేను కివీ ఫ్రూట్ బాగా తింటాను నాకు బాగా నచ్చుతుంది పుల్ల పుల్లగా తీయ తీయగా భలే అనిపిస్తుంది అండి కివీ ఫ్రూట్ కదా ఇందులో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా బ్లాక్ సీడ్స్ అవి భలే అనిపిస్తాయి సాబ్జా గింజల్లాగా ఇంకా వీటిని వచ్చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇందులో బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా వాటి వల్లనే మన ఫేస్ అనేది నీట్గా అవుతుంది ఫ్రెండ్స్ అందుకే నేను ఇలా రెండు కివీ ఫ్రూట్స్ తీసుకున్నానండి నాది డ్రై స్కిన్ కదా అండి డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ రెండు కివీ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక బనానా తీసుకున్నాను ఇప్పుడు బనానా కూడా ఇందులో వేస్తున్నానండి మిక్సీ పట్టుకోవడానికి మీరు డైరెక్ట్ కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే మిక్సీ ఎందుకు పడుతున్నానో చెప్తాను ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఐస్ పీస్ లాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజుల సరైన ఎన్ని రోజులైనా కూడా మనం నిల్వ పెట్టుకోవచ్చు అండి దాదాపు నెల రోజుల వరకు దీన్ని యూజ్ చేయొచ్చు ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్నానండి చూసారు కదా సీడ్స్ అన్నీ బాగా డిఫరెంట్గా వచ్చాయి ఇది జిగురు జిగురుగా వెరైటీగా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతనే దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఐస్ క్యూబ్స్ లాగా ఒక టెన్ డేస్ ఇలా చేశారనుకోండి డే బై డే సూపర్ రిజల్ట్ అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను అంత ముందుకు యూజ్ చేశాను కివీ ఫ్రూట్ బాగా రిజల్ట్ వచ్చింది నాకు నాది డ్రై స్కిన్ కాబట్టి కివీ ఫ్రూట్ బనానా నాకు బాగా యూజ్ అవుతాయండి ఫేస్కి ఇంకా నాకు చేయాలి అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా చేసుకున్నానండి అంతే మా వారు చెప్పినందువల్లనే నేను ఇలా రెడీ చేసుకున్నాను ఫేస్ డల్గా అయిపోయింది అనేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నానండి ఇంకా మా వారు కూడా సెట్ అయిపోయారు ఇంకా నార్మల్ అయిపోయారు అండి నేను అందుకే నార్మల్గా మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఫేస్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి అండి ఏదైనా ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు లేకుంటే పచ్చిపాలతో క్లీన్ చేసుకోండి అండి అది నేను ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేసుకున్నది బాక్స్లోకి పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లోకి పెట్టానండి ఇంకా మిగతాది మిక్సీ జార్లో ఉంది కదా అది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఇలా ఫేస్కి అప్లై చేస్తున్నానండి సేమ్ మనకు అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్ లాగా అయిన తర్వాత అందులోకి వెళ్ళి ఒక చిన్న క్యూబ్ తీసుకొని ఇలానే ఫేస్కి అప్లై చేసుకోవాలి అండి దీనివల్ల మనకు ఫేస్ పైన ఉన్న బ్లాక్ డార్స్ ఉంటాయి కదండీ అవి కూడా చాలా బాగా పోతాయి దీన్ని స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేస్తూ ప్యాక్ లాగా ఎలాగైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఫేస్కి నార్మల్గా అప్లై చేసుకున్నాను ఈరోజు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్క్రబ్బింగ్ లాగా రాసుకున్నానండి తర్వాత ఫేస్ నాకు చాలా బాగా క్లీన్గా అయినట్టు అనిపిస్తుంది నేను ఇది వరకు ట్రై చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఆరుతుంది అండి ఇందులో మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పింపుల్ మార్క్స్ ఉంటే మాత్రం ఇంకా ఫేస్కి నెక్కి ఏదైనా అప్లై చేసుకోవాలి ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు నెక్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి అండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నాను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బాగా అనిపించింది నేను ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేయండి బాగా రిజల్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము మళ్ళీ కీసరకు వెళ్ళామండి కరోనా టెస్ట్ గురించి ఎలా చేస్తారో చూద్దామనేసి ఇంకా మా వారు డ్యూటీకి కూడా మళ్ళీ వెళ్ళాలి ఇన్ని రోజులు మా వారు డ్యూటీకి వెళ్ళలేదండి డెంగ్యూ జ్వరం వల్ల అందు గురించి చెకప్ చేయించుకోవడానికి కూడా వెళ్తున్నాము జస్ట్ నార్మల్ చెకప్ అండి ఇది మీరు తప్పగా ఏమీ అనుకోదు ఫ్రెండ్స్ మనకు కొంచెం ఏదైనా సిమ్టమ్స్ తెలిసినప్పుడు జలుబు దగ్గు జ్వరం లాంటివి చెక్ చేయించుకోవడంలో తప్పేమీ ఏమీ లేదు కదా అందుకే మేము అలా చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నాం అన్నట్టు అలాగే మేము ఈరోజు కొంచెం లేట్ అయిందండి చెకప్కి వెళ్ళేసరికి మేము ఇంటి దగ్గరనే నైన్ అయింది మార్నింగే ఆరు గంటలకు బయలుదేరితే బాగుండేది అండి చాలా మంది జనాలు ఉన్నారు అలాగే మాకు దాదాపు టెన్ థర్టీ లెవెన్కి టెస్ట్ చేశారండి ఏమీ లేదు అండి కరోనా టెస్ట్ అంటే ముక్కులో పెట్టి ఇలా ముక్కులో వచ్చేసి దూది లాంటిది పెడతా ఉన్నారండి పుల్లలాగా అది పెట్టి చెక్ చేస్తూ ఉన్నారు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు కాకపోతే ముక్కులోకి లోపలికి కూర్చుతారు అంతే అండి మేము చెక్ చేయించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి రిజల్ట్ వచ్చిందండి నెగిటివ్ అని వచ్చింది ఎందుకంటే మా వారికి ఆల్రెడీ డెంగ్యూ జ్వరం తగ్గిపోయింది కదా అది కూడా మేము డాక్టర్తో చెప్పామండి కాకపోతే ఎందుకైనా మంచిది చెకప్కి వచ్చామనేసి చెప్పాము ఓకే అండి అని చెప్పారు వచ్చిన తర్వాత ఇంకా మేము లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకా శుక్రవారం రోజు పూజకి అన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందు రోజే నేను ఇలా బయట అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత చీర్లు కూడా కడిగాను ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది చీర్లు కూడా క్లీన్ చేయక అందుకే చీర్లతో సహా ఇంట్లో బయట మెట్లు తర్వాత అన్ని ఇంటి చుట్టుపక్కల అంతా కడుకొచ్చుకున్నానండి నెక్స్ట్ డే మాకు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ముందు రోజే నేను ఏర్పాట్లు ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూజ సామాగ్రి ఉంటాయి కదా అవి కూడా ఇలా క్లీన్ చేసుకున్నానండి పూజ సామాగ్రి కూడా మీరు ఎలా క్లీన్ అక్క బాగున్నాయి అనేసి కొందరు కమెంట్స్లో లో అడిగారండి చాలా మందికి తెలిసి ఉండవచ్చు కాకపోతే నేను ఒకసారి చూపిస్తున్నాను నా పూజ సామాగ్రి ఎలా క్లీన్ చేసుకుంటానో నేను క్లీన్ చేయ ముందుకు ఇలా ఉన్నాయండి నా పూజ సామాగ్రి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేసి ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ నేను పీతాంబర్తో క్లీన్ చేసుకుంటానండి ఎప్పుడు కూడా పూజ ఐటమ్స్ వచ్చేసి వెండి అయినా ఇవైనా ఫస్ట్ కాపరి ఇలాంటివి ఎలా నేను క్లీన్ చేస్తానో చూపిస్తాను కావరీ తర్వాత బ్రాస్ అల్యూమినియం ఐరన్ సిల్వర్ ఇవన్నీ పీతాంబర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి మనకు నీట్గా అవుతాయి ఫ్రెండ్స్ నాకైతే నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక అక్క దగ్గర చూశాను అన్నట్టు పీతాంబర్తో క్లీన్ చేయడం మా కజిన్ సిస్టర్ దగ్గర అప్పటి నుంచి నేను ఇలానే క్లీన్ చేస్తూ ఉన్నానండి మనం క్లీన్ చేయడంలో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే నేను దీపంతలు ఉన్నాయి కదా అవి మై కొంచెం కొంచెం లైట్గా కారుతున్నాయండి అందుకే ఫస్ట్ అందులో ఉన్న ఆయిల్ అనేది తీసేస్తున్నాను ఇలాగా దీపంతల కింద ఇలాంటివి చిన్న గిన్నెలు కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ అలా ఉంటేనే మనకు మంచిది అట డైరెక్ట్ దీపంతలు పెట్టకూడదు అండి ఇందులో అక్షంతలు వేసి తర్వాత పసుపు కుంకుమ వేసి కింద తర్వాత దీపాలు పెట్టాలట అండి నేనైతే అలానే పెడతాను ఎప్పుడు కూడా ఫస్ట్ ఇప్పుడు పీతాంబర్ తీసుకున్నానండి ఇలా ఉంటుంది అండి పీతాంబర్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది లైట్ పింక్ కలర్ చాలా బాగుంది స్మెల్ కూడా భలే ఉంటుంది అండి ఆయిల్ ఉన్న గిన్నెలు ఉంటాయి కదా వాటిని డైరెక్టు పీతాంబర్తో క్లీన్ చేయకూడదు అండి ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంది కదా అందుకే నేను ఫస్ట్ సోప్తో క్లీన్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ పీతాంబర్తో క్లీన్ చేస్తానండి ఆయిల్ లేదు అనుకోండి పీతాంబర్తోనే డైరెక్ట్ క్లీన్ చేయొచ్చు కాకపోతే కొంచెం ఉన్న ఆయిల్ ఉన్నా కూడా ఫస్ట్ మనం ఇలా సోప్తో క్లీన్ చేసుకోవాలి అండి ఇది బోల్ల సోపు నేను దేవుని ఐటమ్స్ వచ్చేసి క్లీన్ చేయడానికి బోళ్ళ సబ్బు వేరే పెడతాను బోల్లకు సంబంధించిన బ్రష్ కూడా వేరే పెడతానండి దేవుని ఐటమ్స్కి ఇవి చాలా రోజుల నుంచి వాడుతున్నాను అందుకే మీకు ఇలా అనిపించింది ఫస్ట్ నేను ఇలా ఆయిల్ ఉంది అనుకోండి దీపంతులకు ఇలా సోప్తో క్లీన్ చేస్తానండి కంపల్సరీ సబ్బుతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పీ క్లీన్ చేస్తాను నేను ఎలా క్లీన్ చేసుకుంటాను పూజ ఐటమ్స్ అనేవి కంప్లీట్గా చూపిస్తున్నానండి ఈ వ్లాగ్లో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు పీతాంబర్ పెట్టి నా ప్లేట్ తోముతున్నానండి ఈ ఐటెం వచ్చేసి నాకు అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు తీసుకొచ్చారు అదే ఐటెం అండి కొన్ని ఐటమ్స్ నాకు అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు పెట్టినవి అండి ఈ పూజా ఐటమ్స్ అన్ని కూడా ఇంకా మిగతావి నేను కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి నాకు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పూజా ఐటమ్స్ తీసుకొచ్చుకోవడం చాలా ఇష్టం ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకే నేను ఎక్కువ శాతం బయట షాప్లో కంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా పూజ ఐటమ్స్ కొనుక్కొచ్చుకుంటానండి ఇంకా పీతాంబర్ తో తోమగానే ప్లేట్ చూసారా ఎలా అయిందో ఇలా అవుతుంది అండి కాకపోతే కొంచెం మనం కష్టపడాలి అంతే అండి చాలా రోజుల వరకు మనకు ఇలా తలతల మెరుస్తాయండి పీతాంబర్ తో క్లీన్ చేసుకుంటే దాదాపు వారం పది రోజుల వరకు ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఎప్పుడు పీతాంబర్ పెట్టి క్లీన్ చేస్తాను చూసారు కదా ఇలా క్లీన్ చేసుకున్నానండి మొత్తం నేను పీతాంబర్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం సోప్ తో కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సోప్ తో ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే ప్లేట్ అనేది తెల్లగా తలతల మెరుస్తుంది అండి సోప్తో క్లీన్ చేసుకోవడం వల్ల మీరు పీతాంబర్ తో తోమి అలానే వదిలేసారనుకోండి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా ఇలా తో తోమిన తర్వాత మళ్ళీ సోప్ తో కూడా క్లీన్ చేసుకోవాలి దీనివల్ల మనకు ప్లేట్ వచ్చేసి తెల్లగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే నేను తో తోమిన తర్వాత కంపల్సరీ మళ్ళీ సోప్తో కూడా తోముతానండి ఇలా చేయడం వల్లనే నా ప్లేట్లో వచ్చేసి నీట్ గా ఉంటాయండి తర్వాత వచ్చేసి వెండి పువ్వు అండి మాకు ఇదో గిఫ్ట్ లాగా వచ్చింది ఇది వెండి పువ్వు వచ్చేసి ఈ వెండి పువ్వును కూడా మనం పీతాంబర్ తో క్లీన్ చేసుకోవచ్చు అండి ఇంకా వెండి ఐటమ్స్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఇంకో మళ్ళీ బ్లాగ్ లో మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా పీతాంబర్ తో క్లీన్ చేస్తున్నాను ఈ రోజు అయితే ఈ నల్లగా ఉన్న మరకలు అనేవి ఉంటాయి కదా ఇలా బ్రష్ తో క్లీన్ చేసామనుకోండి అనుకోండి ఈజీగా అయిపోతుంది ఈ బ్రష్ నేను వాడింది కాదు ఫ్రెండ్స్ దేవుని పూజ ఐటమ్స్ కోసం తీసుకున్న కొత్త బ్రష్ కాకపోతే చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి ఇలా అయింది అండి ఇంకా మేమైతే వాడింది అస్సలు వాడను దేవునికి ఏ ఐటమ్స్ అయినా కూడా కొత్తవి వాడతాను ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర వెండి గణేషుడు కూడా ఉంది అండి ఆ గణేషుడిని కూడా సేమ్ ఇలానే క్లీన్ చేసుకున్నాను తర్వాత చెంబు ఉంటుంది కదా మనకు ఆ చెంబు కూడా ఇలానే క్లీన్ చేస్తున్నానండి ఇలా అన్ని ఒకేసారి తోముకోవాలి ఒక్కొక్కరు తోమి క్లీన్ చేసుకున్నారనుకోండి మరకల్లాగా అవుతాయండి అలా తోమి వదిలేసాం అనుకోండి ఒక రెండు నిమిషాలు మనకు నీట్ గా తెల్లగా ఉంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉన్నాయో ఇలా మనం అన్ని పీతాంబర్ తో తోమిన తర్వాత క్లీన్ చేసుకోవాలి వాటర్ పోసి చూడండి వెండి వినాయకుడు ఎలా అయిందో తర్వాత ఇది అండి వెండి పువ్వు ఇది చాలా రోజుల నుంచి క్లీన్ చేస్తున్నాను కాకపోతే మరి ఎక్కువ తెల్ల కావట్లేదు ఇంకా దీనికి ఇంకొక చిట్కా కూడా ఉంటుంది అండి అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇలా పీతాంబర్ తో తోమి తర్వాత కడుక్కున్న తర్వాత మళ్ళీ సోప్ తో క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలానే చేసుకుంటాను తెల్లగా ఉండడానికి నేను పీతాంబర్తో తోమి వదిలేను అండి అందుకే ఇలా మళ్ళీ తెల్లగా మెరవడానికి ఇలా క్లీన్ చేసుకుంటాను సోప్తో కూడా అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకొని అలానే ఉంచాలి ఒక్కొక్కటి క్లీన్ చేసి మనం పెట్టామనుకోండి ఆ రక వాటర్ మరకలు అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ మరకలు అనేవి ఈ కాపర్ ఐటమ్స్కి తర్వాత అలానే ఉంటాయి అండి పూజ సామాగ్రికి అందుకే అన్నీ ఒకేసారి వాష్ చేసుకుంటాను ఇలాగా ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని క్లీన్ చేస్తున్నానండి ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే ఒక వన్ మినిట్ మాత్రమే ఆరనివ్వాలి ఫ్రెండ్స్ లేకుంటే ఇలానే పెట్టాము అనుకోండి వీటన్నిటికీ కూడా మరకలు అవుతాయండి ఇలా నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక తోని తుడుచుకుంటున్నానండి దేవుని రూమ్కి యూజ్ చేసే క్లాత్ అండి ఇది వచ్చేసి చూసారు కదా ఇలా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మరకలు ఉంటాయండి మనం ఎంత తోమినా కూడా మరకలు అనేవి కంపల్సరీ ఉంటాయి అంటే వాటర్ మరకలు ఉంటాయి కదా అవి పడ్డా కూడా వీటికి మరకలు ఏర్పడతాయి ఫ్రెండ్స్ అందుకే మీరు ఎప్పుడైనా సరే పూజ ఐటమ్స్ తోమిన తర్వాత మంచిగా క్లాత్ పెట్టి తోడ్చుకోండి ఫ్రెండ్స్ దేవుని ఐటమ్స్కి యూజ్ చేసే సెపరేట్ క్లాత్ ఇది నేను దేవుని రూమ్లో పెట్టాను ఫ్రిడ్జ్ ఒకటి ఇదొకటి తీసుకొచ్చాను అండి ఇంకా చూసారు కదా నేను తుడుచుకున్న తర్వాత నా కిచెన్ సారీ నా పూజా ఐటమ్స్ అనేవి ఎంత బాగున్నాయో నేనైతే ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటానండి ఎక్కువ శాతం అయితే ఇంకా వెండి వస్తువులని అప్పుడప్పుడు వేరే పద్ధతిలో క్లీన్ చేస్తాను వెండి వినాయకుడు చూశారు కదా ఎంత బాగుందో మాకు ఇది మేము గృహప్రవేశం చేసినప్పుడు గిఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ విండి వినాయకుడు అనేది అందుకే నేను దేవుని దగ్గర పెట్టేశాను చాలా రోజుల నుంచి నల్లగా అయిపోయింది అండి నా పూజ ఐటమ్స్ వచ్చేసి నేను ఇలా క్లీన్ చేసుకుంటానండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకుని తర్వాత మేము పూజా ఐటమ్స్ తేవడానికి బయటికి వెళ్తున్నామండి మార్కెట్కి ఇంకా కుషేగూడ మార్కెట్కి వెళ్దాము అనేసి అనుకున్నాము అక్కడైతే అన్నీ ఒకేసారి దొరుకుతాయి అనేసి అనుకున్నాను ఇంకా ఎక్కడ రోడ్డు మీద ఇక్కడ నాగారంలో కనిపించలేదు అండి అందుకే మేము పూజా ఐటమ్స్ తేవడానికి మా వారు నేను ఇద్దరం బండి మీద వెళ్తున్నామండి దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటా బండి మీద మేము జర్నీ చేయక ఇంకా బండి మీద ఈ రోజే తీసామండి వారం రోజుల నుంచి ఇంకా మా వారు తీయలేదు కదా బండి తర్వాత మేము ఊరు వెళ్ళాం కదా ముందు అందుకే ఇప్పుడు బండి మీద వెళ్తా ఉన్నాము మా వారు నేను ఇద్దరం కలిసి ఇలా చాలా రోజుల తర్వాత మేము బండి మీద వెళ్తున్నాము దాదాపు మొన్న రెండు మూడు రోజులు కార్లోనే వెళ్ళాము కాకపోతే ఇంకా కార్లో వీలు పడదు కదా మార్కెట్లో తిరగడానికి అనేసి ఇలా మా స్కూటీ పైన వెళ్తున్నామండి ఇలా వెళ్ళేటప్పుడు ఇంకా వారం పది రోజులు అవుతుంది కదా స్కూటీ తీయక అందులో వచ్చేసి గాలి తగ్గింది అందుకే మా వారు కూడా గాలి కొట్టిస్తూ ఉన్నారు అన్నట్టు ఇంకా నేను కూడా నిలబడ్డాను ఇక్కడ బయట జనాలు వచ్చేసి ఎవ్వరూ కనిపించడం లేదు అండి అసలు మా కాలనీలో అయితే ఎక్కువ శాతం ఇలానే ఉన్నారు ఇంకా స్కూటీకి వచ్చేసి ఇలా చెక్ చేస్తారు కదా గాలి చెక్ చేసుకుంటూ నింపుతా ఉంటారు ముందట వచ్చేసి థర్టీ ఫైవ్ వెనకాల వచ్చేసి ఫార్టీ పెట్టిస్తారు మా వారు స్కూటీకి అయితే తర్వాత మేము అరటాకులు తీసుకున్నామండి మాకు మేము కుషేగూడకి వెళ్లే రూట్లోనే చక్రీపురంలోనే అరటాకులు కనిపించాయి ఆ అరిటాకులను తీసుకున్నామండి ఎందుకంటే వరలక్ష్మీదేవికి వచ్చేసి అరిటాకులో పెడతారు కదా ప్రసాదాలు అన్నీ కూడా అందుకే మేము అరిటాకు తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా పూలు కూడా తీసుకోవడానికి కుషేగూడకు వెళ్ళామండి ఇక్కడ నేను వీడియో క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను అందుకే వచ్చేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వీడియో తీసుకుంటూ వచ్చానండి ఫుల్ మంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే వరలక్ష్మి పూజ చాలా మంది చేసుకుంటారు కదా అందుకే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికైనా కూడా చాలా మంది జనాలు బయటకు వచ్చారండి మేము ఈవినింగ్ వెళ్ళాం కదా అందుకే చాలా రష్గా ఉంది కుషాయిగూడ వచ్చేసి మేము ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి అనేటప్పుడు కంపల్సరీ కుషేగూడకి వెళ్తామండి అక్కడే మాకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి కుషాయిగూడ మార్కెట్లో ఎక్కువ మంది ఉంటారు కదా అందుకే ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర గిట్టుబాటు అవుతుంది అనేసి ఎక్కువ శాతం నేను ఫుల్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకునేటప్పుడు అక్కడికి వెళ్తాను ఇంకా మేము బనానాస్ కూడా తీసుకున్నామండి బనానాస్ వచ్చేసి ఫార్టీ రూపీస్కి డజన్ అని చెప్పారు ఇంకా చిన్న వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అని చెప్పారు అందుకే మేము ఫార్టీ రూపీస్ పెట్టి ఇలా పెద్ద బనానాస్ తీసుకున్నామండి నేను ఎప్పుడు కూడా వరలక్ష వ్రతం చేసుకునేటప్పుడు ముందు రోజే అన్ని ఏర్పాటు చేసుకుంటాను అదే అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వరలక్షి వ్రతం చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మా సిస్టర్ దగ్గర చూసి నేర్చుకున్నాను అన్నట్టు ఇంకా అరటాకులు తీసుకొని తర్వాత కొన్ని పూజ ఐటమ్స్ తీసుకొని వెళ్తా ఉన్నాము నాకు కావలసిన ఐటమ్స్ చాలా తొందరగా దొరికాయండీ ఇంకా మార్కెట్లో తిరగగానే అన్ని ముందే పెట్టారన్నట్టు ఈ కరోనా వల్ల ఎక్కువ లోపలికి వెళ్ళలేదు ముందు ముందు ఉన్న మార్కెట్లోనే తీసుకున్నాము ఫ్రెండ్స్ పువ్వులు తర్వాత కొబ్బరికాయలు తమలపాకులు ఇవన్నీ తీసుకున్నాము ఇంకా మా వారు వచ్చేసి మేము వచ్చేటప్పుడు బంతి పూలు కనిపించాయండి ఆ బంతి పూలు తీసుకురావడానికి కూడా వెళ్తా ఉన్నారు అందుకే నేను రోడ్ పక్కకు వెయిట్ చేశాను ఇలాగా తర్వాత మేము నెయ్యి తీసుకోవడానికి ఉషాద సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళాను నేను దీపం పెట్టే నెయ్యి అయిపోయింది తర్వాత ఇంకా ఇప్పుడు కొత్తగా మళ్ళీ నెయ్యి తీసుకోవాలి అనేసి ఆవు నెయ్యి తీసుకున్నానండి వరలక్ష్మీదేవికి ఆవు నెయ్యి వాడడం చాలా మంచిది అంటారు కదా అంటారు అందుకే ఆవు నెయ్యి తీసుకున్నాను అన్ని ఐటమ్స్ తీసుకొని ఇంటికి వచ్చానండి వచ్చిన తర్వాత ఇంకా మామిడాకులు తర్వాత అరటాకులు బయట పెట్టాను అరటాకులు చెట్టుతో సహా ఇచ్చారండి కాడతో సహా ఇంకా అరటి ఆకులను ఇలా బయట పెట్టి తర్వాత మామిడి ఆకుల్ని అన్ని తుంచి తర్వాత నీళ్ళలో వేశాను మట్టి ఏమైనా ఉంటే వెళ్ళిపోవడానికి ఈ మామిడి ఆకులను వచ్చేసి నేను మా ఇంటి దగ్గరనే తీసుకొచ్చుకున్నానండి మా ఇంటి దగ్గర ఒక అక్క ఇచ్చింది నాకు నేను మా ఇంటి దగ్గర అన్నీ నాకు ఇస్తారు నేను అడగగానే అందుకే కంపల్సరీ మా ఇంటి దగ్గర అవసరమయ్యే అన్నీ కూడా తీసుకొచ్చుకుంటాను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి కూడా ఇంకా బయటనే ఉండి అడిగాను అన్నట్టు మామిడి ఆకులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత చిన్న చిన్న నేను తోరణాల్లాగా కూర్చానండి దేవుని రూమ్లో పెట్టడానికి తర్వాత పూజ సామాగ్రి అంతా కూడా నేను ఇలా దేవుని రూమ్ ముందు పెట్టుకున్నానండి ఇక్కడైతే బాగుంటుంది కదా అనేసి నేను ఇక్కడ పెట్టాను ఇంకా హాల్లో పెట్టలేదు చూసారు కదా నెయ్యి తర్వాత గాజులు ఇంకా తమలపాకులు అలాగే కొబ్బరికాయలు పూలు వక్క తర్వాత పసుపు కుంకుమ సోంపు ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి వాయినానికి కూడా ఎవరు వస్తారో రారో తెలియదు కాకపోతే నేనైతే అన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఇంకా చామంతి పువ్వులు గులాబ్ పువ్వులు అలాగే అరటిపళ్ళు ఇంకా పూజ సామాగ్రి ఆల్రెడీ క్లీన్ చేశాను కదా అలాగే పెట్టాను దేవుని ముందట నేను ఏది తెచ్చుకున్నా దేవుని కోసం ఐటమ్స్ మాత్రం ఇలానే పెడతాను దేవుని రూమ్ ముందట నాకు అలానే మంచిగా అనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ హాల్లో పెట్టను అండి ఇలా అయితే ఫస్ట్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా నేను వచ్చేసి మా చెట్టుకి కొన్ని కనకాంబరం పువ్వులు వెళ్ళాయండి ఈ కనకాంబరం పువ్వులు వచ్చేసి నేను పెట్టుకోవడానికి ఇలా అల్లుకుంటున్నానండి నేను ఎలా అల్లుతానో పూలు మీకు అందరికీ తెలుసు కదా సేమ్ అదే పద్ధతిలో అల్లుతా ఉన్నాను ఇంకా కొన్ని పూలు ఉన్నాయి కాబట్టి నేను ఆకులు పెట్టి కూడా అల్లుతున్నానండి నా జుట్టు కూడా కొద్దిగా ఉంది కదా నాకు సరిపోతుంది ఇంకా మల్లె పూలు తీసుకొచ్చాను చామంతి పూలు కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా పెట్టుకుంటాను తర్వాత ఇంకా మా కనకంబరాలు అయితే ఇలా ఆలుతున్నానండి మా చెట్టుకి బాగా పూస్తా ఉన్నాయి కనకంబరాలు ఈ మధ్యలో ఇంకా నేను ఆకు పెట్టి మాత్రం ఇలా ఆలుతానండి చాలా బాగుంటాయి కనకంబరాలు మల్లెలు ఆకు పెట్టి అల్తే చాలా బాగా కనిపిస్తాయండి అందుకే ఇలా ఆలుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా కోసం అండి అల్లిన తర్వాత ఇంకా మామిడాకు తోరణాలు గుచ్చడం అయిపోయింది అండి తర్వాత నేను బంతి పూల కూడా గుచ్చుతున్నాను దండలు బంతి పూ దండలు ఎందుకంటే గుమ్మాలకి వేయడానికి అండి దర్వాజలకి ఇలా ఆకు పెట్టి కూర్చుతున్నాను ఎందుకంటే బంతి పూలు ఎక్కువగా లేవు ఫ్రెండ్స్ అందు గురించి ఇలా ఆకులు పెట్టి కూర్చామనుకోండి మామిడాకు పెట్టి అప్పుడు మనకు దండ వచ్చేసి పెద్దగా అవుతుంది ఇంకా అన్ని దర్వాజాలకు నేను ఇలాగే కూర్చానండి మాకు ఊర్లో దీపావళికి వ్రతం చేసుకుంటాం కదా అప్పుడు ఇలానే కూర్చుతాము అన్నీ కూర్చడం అలవాడైపోయింది బంతి పూలు చూసారు కదా ఇంత పెద్దగా అయింది అండి దండ వచ్చేసి మళ్ళీ మామిడాకులు పెట్టి కూర్చోమనుకోండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అందుకే నేను ఇలా కూర్చాను తర్వాత ఈ మామిడాకుల తోరణం వచ్చేసి దేవుని రూమ్లోకి అండి దేవుని రూమ్లో కట్టాలనేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కంపల్సరీ మామిడాకులు కూడా దేవుని రూమ్లో ఉండాలి కదా అందుకే ఇలా దేవుని రూమ్ లోపలికి కూడా ఒక చిన్న చిన్న మామిడాకులు ఏరి మరీ కూర్చానండి తర్వాత ఇంకా ఆకులు పెట్టి కూర్చాను అందుకే ఇలా మూడు దర్వాజలకి సరిపోయేంత దండలు అయ్యాయండి బంతి పూల దండలు ఇంకా నేను అరకిలోనే తీసుకొచ్చానండి బంతి పూలు ఎందుకంటే చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందు గురించి ఇలా అరకిలో మాత్రమే తీసుకొచ్చాను మళ్ళీ నేను తీసుకొచ్చిన దగ్గర ఎక్కువగా లేవు ఫ్రెండ్స్ మాకు ఇచ్చినవే లాస్ట్ ఇంకా బంతి పూలు కుచురం అయిపోయింది తర్వాత నా కోసం నేను ఇలా చిన్న కనకంబరాల మాల కూడా అల్లుకున్నాను జడలో పెట్టుకోవడానికి అండి తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు వేస్తున్నానండి గ్యాస్ స్టవ్ కింద నేను ఎప్పుడు ముగ్గు వేస్తాను గ్యాస్ స్టవ్ కింద కాకపోతే ఎప్పుడు చూపించలేదు వీడియోలో ఈసారి చూపిస్తున్నాను ముందు రోజే నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి మొత్తం అన్ని కూడా క్లీన్ చేసుకుని తర్వాత ముగ్గు కూడా పెట్టాను పైన కూడా ఎప్పుడు నేను ఎక్కువ శాతం ముగ్గు పెట్టాను కాకపోతే ఈసారి పెడదామనేసి అనుకుంటున్నాను ఎందుకంటే గ్యాస్ స్టవ్ కూడా లక్ష్మీదేవితో సమానమాట అందు గురించి ఇలా గ్యాస్ స్టవ్ కూడా బొట్లు తర్వాత ముగ్గు పెడితే మంచిది అనేసి చెప్పారు ఇవి ఒక చాక్బీస్ లాంటిది అండి ముగ్గు ఏమంటారు ముగ్గు బండలాగా ఉంటుంది అండి ఇంకా నేను రెడీ చేసి పెట్టుకున్న మామిడాకుల తోరణం తర్వాత బంతిపూల దండలు ఇంకా అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టి ఒక పక్కకు పెట్టాను అండి దేవుని ముందట ఎందుకంటే తెల్లవారిస్తే మళ్ళీ ఇల్లు ఊడ్చి తూడ్చుకు రావాలి కదా అందు గురించి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత మా వారు నైటే మామిడాకులు కుచ్చి తర్వాత ఇంకా పూలు కూడా కట్టారండి అన్ని దర్వాజాలకు కూడా ఫస్ట్ అయితే దేవుని దర్వాజాకి కట్టారు ఇలాగా ఇది ముందు రోజు చేసుకున్నాం అనుకోండి మనకు పని చాలా ఈజీగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇలా ముందు రోజే నేను ఎప్పుడూ చేసుకుంటాను తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంద ముందట ఉన్న దర్వాజా అండి మాకు దాదాపు ఐదు దర్వాజాలు ఉన్నాయండి అంటే మెయిన్ దర్వాజాలు దీనికి ఒక మామిడాకులే కూర్చోమండి ఎందుకంటే పూలు సరిపోలేదు ఇది వచ్చేసి నా తూర్పు దర్వాజా అండి మాది వెస్ట్ ఫేస్ కదా వెనకాల సైడ్ తూర్పు దర్వాజా ఉంటుంది ఆ దర్వాజా అండి ఆ దర్వాజా కూడా సేమ్ ఇలా మామిడాకులు కుచ్చి బంతి పూలు కట్టాము తర్వాత ఇది పెద్ద దర్వాజా అండి వెస్ట్ ఫేస్ ది ఇంకా వెస్ట్ ఫేస్ దర్వాజా కూడా మామిడాకులకు వచ్చి మళ్ళీ బంతి పూలు కట్టాము నాకు ఏదైనా పండుగ ఇలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే నేను చాలా బాగా చేసుకుంటాను నేను వరలక్ష్మి వ్రతంలో కలషం పెట్టను అండి ఎందుకు అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అండి అలాగే నేను చేసిన నైవేద్యాలు కూడా వస్తాయి మీకు నెక్స్ట్ వీడియోలో తర్వాత నైట్ కూడా అన్ని బోల్ క్లీన్ చేసి పడుకున్నానండి దాదాపు టెన్ థర్టీ అయింది అన్ని పనులు చేసుకునే వరకు ఈ రోజు వ్లాగ్ ఇదే అండి మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్